రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వినూత్న విధానాలను దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవంతంగా అమలు చేస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల పంపిణీలో దక్షిణ మధ్య రైల్వే జోన్ రికార్డు సృష్టిస్తోంది. వినూత్న విధానాలనుసరించి టారిఫ్, నాన్ టారిఫ్ రాయితీల కారణంగా పార్సిల్ విభాగంలో 2021 మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించిందని దక్షిణ మధ్య రైల్వే జోన్ పౌర సంబంధాల అధికారి రాకేష్ చెప్పారు. పార్సిల్లో ప్రస్తుతం 2021-22 ఆర్థిక సంవత్సరం మే నెలలో 44374 టన్నుల లోడింగ్ ద్వారా 19.14 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. దేశం మొత్తం మీద కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న సమయంలో ఈ ఘనత సాధించిందన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాపై ఎలాంటి ప్రభావం పడకుండా సజావుగా సాగేలా అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. నూతన ప్రాంతాలకు కిసాన్ రైళ్లను నడిపించి వ్యవసాయ రంగానికి మద్దతుగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దీని కారణం ఏంటంటే ఈ టైంలో మనకి కోవిడ్ సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని అలానే మనకి రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే ఈ టైంలో ఎసెన్షియల్ సప్లై కమోడిటీ సప్లై అయితే ఉందో అది ఎక్కడ కూడా స్టాప్ కాకుండా ఉండేందుకు ఈ పార్సల్ ట్రైన్స్ అనేది నడపడం జరుగుతుందండి. దీనిలో ముఖ్యంగా మనకు వచ్చేసి ఏవైతే టైం టేబుల్ పార్సల్ ట్రైన్స్ ఉన్నాయో ఈ మంత్ ఆఫ్ మేలో ఆల్మోస్ట్ 40 స్టార్ట్ చేయడం జరిగింది. అవి కాకుండా ముఖ్యంగా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని మనకి దూద్ లోన్తో అని మిల్క్ స్పెషల్ ట్రైన్స్ నడపడం జరిగింది. దీనిలో ఆల్మోస్ట్ ఒక 62 లాక్ లీటర్స్ ఆఫ్ మిల్క్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇది మనకి రేణిగుంట నుంచి న్యూఢిల్లీకి వెళ్తాయి. అలానే కాకుండా ఈ టైంలో మనకు సమ్మర్ సీజన్ కాబట్టి ఏవైతే మనకి మ్యాంగో కల్టివేషన్ ఉందో దాన్ని కూడా ప్రోత్సహించడానికి ముఖ్యంగా మనకి కిసాన్ రైల్స్ మనకి నూజివీడ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అలానే లింగంపేట్, జగిత్యాల తెలంగాణ నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మహారాష్ట్ర నుంచి కూడా నాగోర్సూర్ నుంచి ఆనియన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయడం జరిగింది.